వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరి బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రశ్నించే ప్రతిపక్షాలపై జర్నలిస్టులపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తోందని ప్రశ్నించే వారిని బెదిరింపులకు గురిచేస్తూ నియంతృత్వ ధోరణిలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని తిన్మార్ మల్లన్న అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజాస్వామ్య విలువలు రోజురోజుకు ఎలా దిగజారిపోతున్నాయో ఒకసారి ప్రజలంతా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు ప్రభుత్వం ఈ నియంతృత్వ ధోరణిలో పనిచేస్తున్న ప్రభుత్వం డెమోక్రసీకి పూర్తిగా తిలోదకాలు ఇచ్చి నేనే రాదును నా మాట వినాలని ఒక నియంతృత్వ పరిపాలన సాగిస్తున్న ఈ కేజీఆర్ గారు ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నాడు దానికి ముఖ్య నిదర్శనం తీన్మార్ మల్లన్న దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిది రాబోయే కాలంలో ఇటువంటి చేస్తే ఇప్పటికే మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ప్రశ్నించే గొంతులు నొక్కితే మేము చూస్తూ ఊరుకోం కాంగ్రెస్ పార్టీ మా గల వినిపిస్తాం దాన్ని ఖండిస్తాం అవసరమైతే దేనికైనా సిద్ధమని వారు చెప్పడం జరిగింది ఆ సందర్భంలోనే ఈ తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయడాన్ని పూర్తిగా అప్రజాస్వామికం ఇది డెమోక్రసీకి విరుద్ధం కాబట్టి దీన్ని మరోసారి ఖండిస్తూ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇది రాబోయే కాలంలో తప్పకుండా ప్రభుత్వం దీన్ని తగిన మూల్యం చెల్లించక తప్పదని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ